Hi guys. Hi. Hi. आज हम आपको दिखाने वाले हैं. कुछ जाने वाले हैं या दिखाने वाले हैं? नहीं जाने वाले हैं, फिर दिखाएंगे. या जाके दिखाएंगे डांटी वाला डैम. डांटी वाला डैम. ओके. डांटी वाला डैम विच इज सिचुएटेड इन साबरकांता डिस्ट्रिक्ट. नो, दिस इज बनासकांता. यू आर रॉन्ग ब्रो. बनासकांता डिस्ट्रिक्ट. ओके. हाउ वाज द एरिया? एंड इज अल्फा. अल्फा राज. अल्फा अल्फा. He's Beta. Beta Bhavish. This is Revant. Just Revant, that's it. RR Nayak. Yeah, RR Nayak. Hi guys, welcome to my channel. Heroes Memo. Dante Vada Dam explore chatting kocha. Here, Mr. Yes. ఎండలో ఎండలో అది కూడా మా వాడు ఎక్కడికి ఎక్కడికో పోదాం అని చెప్పి 2 రోజుల నుంచి నా టైం వేస్ట్ చేస్తూ ఈరోజు ఏదో డ్యామ్ అంట మా వాడు అంతిమ సంస్కారం చేయడానికి నేను యాక్చువల్లీ మౌంట్ అబుకి వెళ్దాం అనుకున్నాం బట్ దిస్ ఇస్ నాట్ ద సీజన్ టుడే ఇది మార్చ్ మంత్ కదా ఎండకి వెళ్తే మరి ముందు డ్యాన్ అయిపోతా ముందుకు ఎందుకు జ్ఞానోదయం కాలేదు మరి మీకు సడన్ ప్లాన్స్ అనేవి చాలా బాగుంటాయి నాకు తెలుసు కానీ సడన్ ప్లాన్ చేయాలి కానీ మరి ఇంత ఎర్రీగా ప్లాన్ చేయొద్దు అందుకే ఆ ప్లాన్ ని పోస్ట్పోన్ చేసాం ఎక్స్ప్లోర్ చేస్తాం చూడండి ఇవే మీద చూడొచ్చు ఎంత బాగుందో మొత్తం ఎండిపోయిన ఆకులు ఎండిపోయిన చెట్లు సమ్మర్ లో ఎండిపోతాయి ఆకులు మరి జైపూర్ లో ఎండిపోయిన చెట్లు ఎండిపోయిన చెట్లు ఉన్నాయి మీ దగ్గర ఎల్లో ఫ్లవర్ చెట్లు ఉన్నాయా చెప్పు అక్కడ డ్యామ్ ఉందా మీకు డ్యామ్ ఉందా రా మీ జైపూర్ లా ఏ డ్యామ్ రా పేరు చెప్పరా అన్ని ఉన్నాయి మా దగ్గర ఏం లేదు లేని వాటిని ఎక్స్ప్లోర్ చేయాలి ఎండలా ఎండలో అయినా ఎలా అయినా సరే ఎక్స్ప్లోర్ చేయాలి ఎక్స్ప్లోర్ అంటే ఎక్స్ప్లోరే మనం ఇక్కడ క్యూట్ ఇద్దరు పాపలు ఉన్నారు వాళ్ళతో మనం గుజరాత్ లో మాట్లాడి ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు యా చోక్లి మజం మజం పాప ప్రశాంత్ గారిని చూసిర్రు చూసి భయపడినట్టున్నారు పిల్లలు పాపం దడుచుకున్నట్టున్నారు వీళ్ళు డాగులా కనిపిస్తున్నాడు అది సో గాయ్స్ ఇప్పుడు వ్యూ చూపిస్తా చూడండి వెనకలు చూడొచ్చు దిస్ ద వ్యూ అనమాట కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఎన్ని దగ్గరికి వెళ్ళి అంతే అనుకోండి అయినా చూపిస్తా చూడొచ్చు ఇదే మా మినీ మౌంట్ ఆబు దీన్ని నేను మళ్ళీ బ్యాక్ కెమెరాతో షూట్ చేసి మళ్ళీ యాడ్ చేస్తాయి ఇక్కడ అది కూడా చూడండి ఎలా అనిపించింది రా ప్రశాంత్ చూడరా వ్యూ చూడట్టు ఉంది బాగాలేదారా ఇది వర్త్ కాదారా మీ జైపూర్లో ఉందారా ఇలాంటి వ్యూ స్నానం చేస్తే బాగుంటుంది ముసళ్ళు ఉంటాయి దూకురా ముసళ్ళు ఉంటాయి దూకురా అంతే అంటావా అంతే నిజం చెప్పు ముసళ్ళు లేకపోతే స్నానం చేద్దాం సాయంత్రం నువ్వు దాంట్లో దూకితే పోలీసు వాళ్ళు నేను బొక్కలేస్తారు ఇక్కడ తీసుకెళ్ళిపోయి చూసారా బాగాలేదని ఇప్పుడు వీడియో క్లిప్ తీసుకుంటున్నాడు మనం ఫీల్ అవ్వాలి లొకేషన్ నేను కళ్ళతో ఫీల్ అవుతున్నా కానీ మీరు కెమెరాలో ఫీల్ అవుతున్నారో లేదో తెలియదు ఇది ప్రశాంతమైన ప్లేస్ ఎవ్వరు లేరు సాయంత్రం ఇప్పుడు వస్తే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు తలకాయ నొప్పి వాళ్ళ ముఖాలు చూస్తే ఇరిటేషన్ వస్తుంది మావాడి లొకేషన్ బాగుందన్న తర్వాత కాసేపటికి ఫోటోలు తీసి ఎండ తట్టుకోలేకపోతున్నాడు నేను గుజరాత్ చూసింది దీనికైనా ఈ డ్యామ్ చూడడానికైనా అంటున్నాడు కరెక్టే కదా మా ఇంటి దగ్గర ఉందా ఇలాంటిది జైపూర్లో ఉందా లేదు మా ఇంటి దగ్గర ఉంది ఇంటి దగ్గర ఉండొచ్చు కానీ ఇక్కడ లేదు కదా మా ఇంటి దగ్గర ఉంది మా ఇంటి దగ్గర డ్యామ్ రే ఇంటి దగ్గర మన చికెన్ మటన్లు మనకు కాల్సి వండుకొని తింటాను రా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ శ్రీరామ్ సాగర్ డ్యామ్ ఉంది మా ఇంటి కాడ కానీ ఇక్కడ లేదు కదా ఉన్నదాన్ని ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ ద మూమెంట్ అంటారు అంతే బాగుంది కదా లొకేషన్ చెప్పు నీకు ఎలా అనిపించింది దాంటివాడ డ్యామ్ గుడ్ కదా ఈవినింగ్ టైంలో ఇంకా బాగుంటుంది నేను రాను కదా అరే ఈవినింగ్ టైం ఇంకా బాగుంటుంది రా నీకు అర్థం కావట్లే సరే కానీ ఎందుకు మెమొరీ వేస్ట్ చేస్తావు బాగా వ్లాగ్ చేసి యూట్యూబ్లో పెడదామని పెట్టినా విత్ పర్మిషన్ ఏమైనా దాంటివాడ వ్లాగ్ అని పెడతా ఎవరు చూడడు సో గాయస్ ఇది అనమాట చూడొచ్చు మీరు నీళ్ళు ఎక్కున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది నేను చాలాసార్లు వచ్చా నా మనసు బాగాలేనప్పుడు నా మనసులో ఉన్న మాటలు ఎవరిని ఎవరికి చెప్పుకున్న పరిస్థితి ఉంటారు కదా ఆ టైం ఇక్కడికి వచ్చి నాకు నేనే చెప్పుకుంటుంటా వస్తాయి 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 ఇక్కడికి రావాలంత వరకు వస్తాయి సో గాయస్ ఈ రోజు కింద మరి నెక్స్ట్ మనకి సోమనాథ్ టెంపుల్ ద్వారకా నూనె అవన్నీ కవర్ చేశాక మొత్తం అది కూడా ఇంకో వ్లాగ్ పెడతా సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి ఇంకా సోది ముచ్చట్ల కోసం ప్రశాంత్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పరా
నేను చెప్పాను మీ ఇష్టం ఉంటే చేసుకోండి, లేకపోతే లేదు. ఇది కరెక్ట్, మీ ఇష్టం ఉంటే చేసుకోండి, లేకపోతే లేదు. కానీ చేయడం వల్ల ఏం కాదనుకోండి, చేయకపోయినా ఏం కాదు, కానీ చేస్తే కొంచెం బెనిఫిట్. ఏందిరా ఎందుకురా అంత, ఏమైంది ఆకలిందా? ఆకలి తిన్నాక ఇంకేం ఆకలి అవుతుంది? ఆకలి అవుతుంది, తిన్నాం. సరే గాయ్స్, మరి బాయ్, లవ్ యూ.